తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇదైతే తెలంగాణ ఫేమస్ అని చెప్పవచ్చు. ఇక్కడికైతే రాష్ట్ర నలుమూల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సోమవారం అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకైతే మరుగుదొడ్లకు సంబంధించి అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము. ఇక్కడికైతే వాహనాలు అయితే పార్కింగ్ అయితే చేస్తుంటారు. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అయితే పార్కింగ్ చేస్తారు. దీనికి సంబంధించి అయితే బాత్రూమ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం చూస్తుంటే ఇక్కడికైతే ఓపెన్ ప్లేస్లో అయితే వాష్రూమ్స్ వెళ్తున్న పరిస్థితులు సైతం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మగవారు అయితే వెళ్తున్నారు, అట్లే ఆడవారికి సైతం ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇక్కడ ఉన్న ఓపెన్ ఉన్నటువంటి వాష్రూమ్స్ అయితే లాక్స్ అయితే వేస్తుంటాయి. బయట కొన్ని అయితే సులభ కాంప్లెక్స్లు అయితే ఉంటాయి. వీటికి సంబంధించి అయితే రుసుము చెల్లించందే అయితే వారైతే అలో చేయని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడికైతే దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకైతే కనీస సదుపాయాలు బాత్రూమ్స్ అయితే కల్పించాలి అనేది ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యాత్రికులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కల్వకుడితేనా? ఓకే, ఎట్లుంది సార్ ఇక్కడ పరిస్థితి? ఎట్లుంది? మంచిగానే ఉంది, కానీ బాత్రూమ్లే జరా లేడీస్కు చాలా తిప్పాలి అవుతుంది. మగవాళ్ళు అయితే బయటకు వెళ్ళిపోతారు. ఓకే, అదే అంటే ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే బయట కొన్ని సులభ కాంప్లెక్స్ ఉన్నాయి కదా, అంటే వాటికి సంబంధించి ఏం చెప్తారు? అంటే డబ్బులు అడుగుతున్నారు, అక్కడ డబ్బులు అడుగుతున్నారు, 10 రూపాయలు తీసుకుంటారు, పాస్కొతే 5 రూపాయలు తీసుకుంటున్నారు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము పాస్కి వెళ్తే 5 రూపాయలు, బాత్రూమ్కి వెళ్తే 10 రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇక్కడ గుడి మెట్ల కింద అయితే ఒకటి ఉంటుంది, అట్లాగే పార్వతీపురంలో అయితే మరొకటి ఉంది, అంతేకాకుండా జాతర గ్రౌండ్లో సైతం మరొకటి అయితే ఉంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాపన్నపేట్ మెదక్ జిల్లా. ఓకే, డిస్ట్రిక్ట్. ఓకే, ఇక్కడ మేము ప్రతిసారి వస్తూ ఉంటాను. ప్రతిసారి అంటే ప్రతి ఏడాది వస్తూ ఉంటాను, ఎప్పుడైనా వస్తాను. కనీసం ఇంతకుముందు అక్కడ ఉండే మరుగుదొడ్లు అంటే అప్పుడు చాలా కొద్దిగా తక్కువ ఉండే పబ్లిక్, ఏమనిపించలేదు. ఇప్పుడు బండి ఇట్లా పెడుతూ ఉంటే బండి సాటిన వాష్ వెళ్తారు, వాష్రూమ్ అయిన సరే. బాత్రూమ్ అంటే ఇప్పుడు కొత్త ఇవన్నీ అక్కడ 20 రూపీస్ అలా తీసుకుంటారు, అక్కడ 10 రూపీస్ అలా తీసుకుంటారు. ఇంకా అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు, డబ్బులైతే తీసుకుంటున్నారు, డబ్బులైతే తీసుకుంటున్నారు. ఈ బాత్రూమ్స్ ఒకటి సౌకర్యమే ఫ్రీ సర్వీస్ ఉచితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎనకైనా ఇక్కడ 7 రూపాయల్లో ఇంకా మా దగ్గర ఉన్నా కానీ ఇలాంటి పరిస్థితి లేవు. మా దగ్గర 7 రూపాయలు వనదుర్గా భవాని మాతో ఉంది, కానీ ఇలా డబ్బులతో మాత్రం కొనలేకపోతాము. కాకపోతే జాతర ప్రతి ఏడాది అక్కడ జరుగుతూ ఉంటుంది, ప్రతి సండే మాత్రం ఎప్పుడైనా విజయ్ ఇలాగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఇట్లా బాత్రూమ్స్ కానీ టాయిలెట్ కానీ ఇవన్నీ ఏమి పైసతో మాది కొనుక్కోని పరిస్థితి ఉండదు అక్కడ. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారు సార్? మీరు మేము పొద్దున నిన్న వచ్చాము. దర్శనం అయిందా? దర్శనం పొద్దున మార్నింగ్ వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు పిల్లలకు ఆకలి అవుతుంది అంటే వంట చేసుకుందాం ఆ తడకల కింద. సరైన వర్షం పడుతుంది, వర్షం పడితే అక్కడ అవకాశం ఉండడానికి ఉండదు. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలన్నా కానీ అక్కడ రూమ్కు ఒక 400-500 ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి ఒక రేగుల షెడ్డు, ఆ తడకాలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క నెలకు 6 నెలలకు ఆ తడకాలు ఖర్చు ఎంత వస్తున్నారని నాకు తెలుసు. అది ఎందుకంటే పురుగుచ నుంచి ఒక ఎత్తున ఖర్చినాము, అంటే ఎమ్లాడని చిన్న చూపు చూస్తున్నాం అన్నది ఆలోచన కాదు. ఆ తడకాల ప్లేస్లో ఒక రేగుల షెడ్డు ధరిస్తే అది ఎప్పుడు కూడా బాగుంటుంది. ప్రయాణికులు వచ్చిన వాళ్ళకు కూడా అంత ఎంత ఒక కిలోమీటర్ వేసారు, ఆ కిలోమీటర్ కూడా 2 కిలోమీటర్ కూడా ఆ రేగుల షెడ్డు వేయిస్తే ప్రతి వెహికల్ కూడా బాగుంటుంది. యాత్రిని కూడా కొద్దిగా చాటు అన్నది ఉంటుంది, చాటు అనేది నిద్రపోకుండా ఆ రేగుల షెడ్ కింద తడవకుండా నైట్ అంటే మేల్కొండి కూర్చునేగలుగుతారు. అంతే, దీనివల్ల దీని ఏం పరిస్థితి ఏం లేదు. కానీ కోడి బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ ఇలా బంద్ ఉంటాయి. నేను ప్రతి సంవత్సరం ఇప్పుడు అని ఒక 20-30 సంవత్సరాలు అయితే రావటి ఇక్కడ. ఈ చెరువు ఉన్నప్పటి నుండి ఇది ఈ చెరువు అంతా గలీజ్ ఇట్లా మురికి ఉన్నప్పటి నుంచి అంతకన్నా ముందు వస్తున్నా. ఒకటి ఏం లేదు, ఈ చెరువు అన్నది పార్కింగ్ ప్లేస్ బాగా చేశారు, ఓకే నచ్చింది. ఇంకా పెరుగుతూ ఉన్నది, కానీ ఈ లెట్రిన్స్ బాత్రూమ్స్ అన్నవి అవి పెంచాలి. ఎట్లా అంటే ఫ్రీగా పెంచాలి. ఈ యాత్రికులు లేకనే సంవత్సరం ఒకసారి వస్తుంటారు. ఈ మరీ వచ్చి ఈ 20 రూపీస్ 10 రూపీస్ 5 రూపీస్ అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎవరితో మాట్లాడారా? ఎవరితో మాట్లాడలేము, మీతోనే ఫస్ట్ టైం ఏం రావాలో మాట్లాడడానికి మీరే ఫస్ట్ మాట్లాడిపిస్తున్నారు, మీతోనే మాట్లాడు. ఇందులో నేను మాట్లాడింది ఏమన్నా తప్పుగా ఉంటే దయచేసి. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము వీరికైతే దూర ప్రాంతాల నుంచి అయితే వీరైతే రావడం జరిగింది. 7 రూపాయల నుంచి అయితే వీరైతే రావడం జరిగింది. మాకైతే అక్కడైతే అన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే మేమైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. కొంతవరకు అయితే ఉచితంగా మరుగుదొడ్లు అయితే నిర్మిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఓపెన్ ప్లేస్
అంటే పార్కింగ్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో అయితే వెళ్తున్నారు మగవారికి అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండదు, కొంచెం ఆడవారి విషయానికి వచ్చేసరికి అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. దయచేసి ఆ అధికారులు అయితే దీనిపైన అయితే దృష్టి సారించాలి. అంతేకాకుండా కొంత ఎక్కువ వసూలు సైతం చేస్తున్నారు, దీనికి సంబంధించి సైతం కొంత ఛార్జీలు తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకి అసలు ఇక్కడ ఏముందో తెలియదు కాబట్టి ప్రస్తుతం ఇక్కడికి అయితే వెళ్తున్నారు. కొంచెం బోర్డులు కావచ్చు ఇతరత్ర అయితే ఏర్పాటు చేయాలని అయితే వీరైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటికి అయితే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, వచ్చే భక్తులు అయితే పెద్ద ఎత్తున ఎక్కువ సంఖ్యలో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులకైతే సదుపాయాలు కల్పించాలి. అంతేకాకుండా ఇక్కడ శివరాత్రి సమయంలో నిర్మించినటువంటి ఆ మరుగుదొడ్లకు అయితే లాక్స్ అయితే వేసి ఉన్నాయి, వీటిని అయితే ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే సామాన్య భక్తులు వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.